తెలంగాణ మీద రాజ్యసభల ప్రధాని మోదీ అవాకులు చెవాకులు వేలిండు కదా దీని మీద ఎట్లా రియాక్ట్ కావాలనో సమజగాక మన తొండి సంజయ్ తన గుండు మీద మిగిలిన నాలుగెంటికలు పీక్కుంటా ఉండు ఇక టీపీ చీచీ చీపు రేవంతం మాత్రం సంబరముతోని కూడిన ఆనందంతోనొచ్చిన కన్ఫ్యూజన్తోని మాట్లాడుతూ ఉన్నాడు మన ఈ రెండు తెలంగాణ బిడ్డల చిత్ర విచిత్ర వ్యవహారాలు మనం మస్తు చూడవలసిందే నోళ్ళో పాండ్రిగా ముందుగా బండన్న నరుకుందాం బండన్నవే జర్ర ఒక్క పారి ముఖము టర్నింగ్ ఇచ్చుకో నీ తొండి అవ్వారాలు లేటెస్ట్ గా ఎట్లున్నాయో మన జనాలు చూస్తారంటనే తన బండి జోరందుకుందని అనుకున్నాడు మొకాన బండేడు కుంకుమ పెట్టుకున్నాడు రోజుకో మీటింగ్ అనుకున్నాడు కానీ ఈ లోపల ఏమైందంటే ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ఏవేవో కూతలు కూచిండు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సరిగ్గా లేదన్నట్టు మొత్తుకున్నాడు అంతే తెలంగాణ జనం పోరగాళ్ల కాడికేలి పెద్దోళ్లదాక గరం గరం అయ్యిర్రు ఆ ముచ్చట తెలుసుకున్న తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ అదే మన గల్లీ బీజేపీ లీడరు బండి సంజయ్ తన బండిని ఇంటి ముంగట పార్కింగ్ చేసుకొని కామోషయిండు జనం వచ్చి పడతారని కారు మీద ఏదో కవర్ కూడా కప్పుకుండు ఇంట్లో ఉన్నడా లేడా అని తెలవకుండా ముసుగుదాన్ని పడ్డాడట ఆయన కథట్లుంటే ఇంకో దిక్కు ఈ లీడర్ ఏమో శేమగో బిల్లా అన్నట్టు షిందులేస్తున్నాడు ఎవలో ఎరకే కదా ఆ తెలంగాణ పీచీచీ ప్రెసిడెంట్ రేవంతం సారే ఈయనకెందుకింత ఖుషీ ఖుషి అంటే ప్రధాని మోదీ సారు కాంగ్రెస్ను తిట్టి 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 లాస్ట్కు ఏపీ విభజన ముచ్చట తీసిండు కదా తెలంగాణ వ్యతిరేకంగా ఏపీకి అనుకూలంగా మాట్లాడుకుంటా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చక్కగా చేయలేదు అని అన్నాడు కదా ఇక దీని మీద టీపీసీసీ చీపుగా రేవంతం మామూలుగా అయితే డబుల్ రియాక్షన్ ఇవ్వాలి ఎందుకంటే వీళ్ళ కాంగ్రెస్ సన్నాసులను ప్రధాని మోదీ బీభత్సంగా తిట్టివచ్చిండు అసలు తెలంగాణ వచ్చుడే కరెక్ట్ కాదన్నాడు అంటే కాంగ్రెస్ చీపుగా తెలంగాణ బిడ్డగా రేవంతం రియాక్షన్ ఎట్లుండాలి ఎట్లుంది అసలు జరమీరేజు ఇచ్చిన మాటకు కట్టుబడి సోనియా గాంధీ గారు వెనక్కి తగ్గకుండా ఉక్కు సంకల్పంతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది అసలు నరేంద్ర మోడీ గారి చేతిలో మోసపోని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచిన తిరుపతిలో వెంకన్న సాక్షిగా రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తా అని దేవుడి సాక్షిగా చెప్పి దేవుడికే శతగోపురం పెట్టిన మహానుభావుడివి ప్రబుద్ధుడివి నువ్వు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం ద్వారా ఆ ప్రజల్ని ముంచి ఆ రాష్ట్రాన్ని నిండాన్ని నరేంద్ర మోడీ తెలంగాణ అర్థమైంది తెలంగాణ తెచ్చిన క్రెడిట్ కేసీఆర్ సారుది కానే కాదని మోదీ అన్నాడట ఇచ్చింది కాంగ్రెస్ అని తెచ్చింది కేసీఆర్ కాదన్నట్టు మాట్లాడిందని ఈ రేవంతం ఆనందంతో బొంగురం లెక్క గింగిరాలు తిరుగుతా ఉండు సరే ఆయన చునకానందాన్ని మనం కాదనుడు ఎందుకు అయినా తెలంగాణ మీద మాట్లాడు బంద్ చేసి ఆంధ్ర గురించి మాట్లాడతాడేంది ఈ తెలంగాణ పీచీచి చీపు ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇయ్యలేదని రేవంతం బాధపడుతుండు మిస్టర్ రేవంతం కాళేశ్వరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఎందుకు ఇయ్యలేదని నువ్వు మోదీ గల్లా ఎందుకు పట్టుకోవు మోదీ మాటల మీద నీ ఆనందం ఏంది ఆంధ్ర హోదా మీద నీ సానుభూతి ఏంది నువ్వు టీపీసీసీ చీపువా ఏపీసీసీ చీపువా ఇంతకు ఓ పారి మీ ఏఐసిసి పెద్ద మనుషులను క్లారిటీగా అడుగు ఎందుకన్నా మంచిది ఆ